క్రైస్తలోడ్ మన ఆధ్యాత్మిక ప్రోత్సాహం కొరకై నేటి దిన ధ్యానంలో విందాం రండి అంశం మేకు వలన జ్ఞాపకం ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మొదటి యోహాను మూడు పదహారు లండన్లోని ఎమెల్ మెట్లర్ అనే ఒక రెస్టారెంట్ యజమాని గొప్ప ఉదార గుణం గలవాడని పేరు తెచ్చుకున్నాడు డబ్బు తీసుకోకుండా ఆహార పదార్థాలు ఇచ్చేవాడు ఏదైనా క్రైస్తవ సంస్థ నుండి ఎవరైనా వచ్చి ఏదైనా అవసరత గురించి చెబితే తన బీరువా తెరిచి పెద్ద విరాళం ఇచ్చేవాడు ఒకసారి ఒక మిషనరీ ఎదురుగుండా ఎమిల్ తన బీరువా తెరవగా అతనికి అందులో నోట్లు నాణేలతో పాటు ఒక మేకు కనబడింది దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఆ మిషనరీ ఇది ఇక్కడ ఏం చేస్తోంది అని అడిగాడు ఆ ఆరు అంగుళాల మేకును చూపుతూ ఎమిల్ ఇలా అన్నాడు క్రీస్తు నా రక్షణకై చెల్లించిన వెలను అందుకు ప్రతిగా నేను ఆయనకు ఏమి బాకీ ఉన్నానో ఆ విషయాన్ని గుర్తు చేసుకునేందుకు ఈ మేకును నేను నా డబ్బుతో పాటు ఉంచుకుంటాను యేసు ప్రభువు తన కొరకు ప్రాణం పెట్టాడు గనుక తాను ప్రేమ కృతజ్ఞతల విషయంలో ఆయనకు రుణపడిన విషయం తనకు జ్ఞాపకం ఉండాలని ఎమిల్ ఆ మేకును ఉంచుకున్నాడు రక్షకుని త్యాగాన్ని గుర్తు చేసుకొని తనలో ఉదార భావాన్ని పెంపొందించడానికి ఎమిల్ ఆ చిన్న వస్తువును ఉపయోగించుకున్నాడు సిలువపై మరణించడం ద్వారా మన పాపాలకు పరిహారం చెల్లించడానికి కల్వరిలో ఏసు చేసిన త్యాగ బలి గురించి మనం ఎంత తరచుగా ఆలోచిస్తామో మన అనుదిన కార్యకలాపాలలో ఆ ముళ్ళ మకుటాన్ని మేకులను బల్లం పోటును మన కోసం ప్రాణమిచ్చిన ఆయన ప్రేమ గల హృదయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ఎంత అవసరమో ఎమిల్ చర్య మనకు తెలియచేస్తున్నది క్రీస్తు మన కొరకు తనను ఇచ్చివేసుకున్నాడు అలాగే మన మనలను ఇతరులకు ఇచ్చివేసుకోవాలని నేటి ప్రోత్సాహకర ధ్యానంలో మనకు సమర్పించిన వారు ఆర్ బ్రెడ్ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ